తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి చంద్రబాబు చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించి గ్రామీణ స్థాయి నుండి తమ పార్టీని మరింత బలోపేతం చేయాలని పి గన్నవరం ఎమ్మెల్యే పూలపర్తి నారాయణ స్థానిక నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులకు బూత్ కమిటీ కన్వీనర్లకు సూచించారు. రాష్ట్ర అభివృద్ధి చంద్రబాబుకే సాధ్యమని అన్ని వర్గాల వారికి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. ఈ నెల 20న జరగబోయే జేహో బీసీ సదస్సును విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు మెంబర్ డొక్కా జగన్నాథం పలువురు జెడ్పీటీసీలు కార్యకర్తలు పాల్గొన్నారు. నారా లోకేష్ బోర్గర్ హైటెక్ తండ్రి హైటెక్ అంటే ఈయన మొత్తానికి యావత్ ప్రపంచానికే హైటెక్ చూపించినటువంటి మరి మన నారా లోకేష్ బోర్గర్ ఏ విధంగా డెవలప్ చేయాలి, ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చెందాలి అనే ఉద్దేశంతో ఆయన పంచాయతీరాజ్ మినిస్టర్ తీసుకుని మరి ఇంతవరకు కూడా ఇంత ముందు కూడా మరి పంచాయతీరాజ్ మినిస్టర్ తీసుకున్న తర్వాత వెంటనే కార్యక్రమం తీసుకుని ఎల్ఈడి బల్బులు కానీ ఈ రోడ్లు కానీ ఉన్నటువంటి సంక్షేమ పథకాలు ఏవైతున్నాయో ఎస్సీ బీసీ కానీ వీళ్ళందరూ కూడా మరి అందరినీ కూడా కలుపునైన మరి మా ఉన్నతమైనటువంటి కార్యక్రమం చేపట్టినటువంటి చిన్న వయసులోనే లోకేష్ బాబు గారు అక్కడ ఉన్నటువంటి కార్యక్రమం ఏంటంటే ఆయన కొనియాడే పరిస్థితిలో ఈ రాష్ట్రం ఉన్నది. అదేవిధంగా చేసినటువంటి కార్యక్రమంలో ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకుని ఏ కార్యక్రమం కావాలి మీకు ఆ కార్యక్రమాన్ని కూడా నేను చేసి మీకు అందుబాటులో ఉంటానని చెప్పిన చేయాలని అదే విధంగా కార్యక్రమాలు చేపట్టినటువంటి కార్యక్రమాలు కూడా ఇంతవరకు జరుగుతున్నటువంటి కార్యక్రమాలు కూడా నియోజకవర్గంలో ఉన్నటువంటి సుమారుగా మన పెన్షన్లు ఇస్తున్నామండి. పెన్షన్లు ఇస్తుంటే 2000 రూపాయలు అంటే ఏరియా ఏరియల్స్ 1000 ఎప్పుడు ఇచ్చింది రొటేషన్ 1000 ఈ 2000 రూపాయలు మనం ఇస్తున్నాం. అదే విధంగా 1500 రూపాయలు ఉన్న వారికి అంగవైకల్యం కూడా 1500 రూపాయలు మనం ఇవ్వబోతున్నాం. 1500 ప్లస్ 1500 3000 రూపాయలు వాళ్ళకి ఇవ్వబోతున్నాం. కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఆ యొక్క పంచాయతీ అక్కడ ఉన్నట్టు వేది మీద మనం అంటే 30వ తారీఖు నుండి 7వ తారీఖు వరకు మాకు అసెంబ్లీ అంటే అదే అంగన్వాడీలు కూడా ఇది వరకు నెంబర్కి వచ్చి 10 రూపాయలు కూడా ఎన్నైతే గ్రూపులు ఉన్నాయో ఈ డోకరాలు ఎంతమంది అయితే గ్రూపులు ఉన్నాయో 1000 రూపాయలు మనం సరిపెట్టాం. అంటే వాడు కూడా మనం ఈ డాక్టర్ అవర్ కూడా కొంత మోసం జరగడం జరిగింది. కానీ పొదుపు పథకంలో వేస్తారు వేస్తే మనం ఇచ్చారు ప్రతి చోట కూడా నడుస్తుంటే పత్రికా చోదరు కూడా అదే విషయం అడిగారు రాశారు పొదుపులో వేస్తున్నాడు. ఆ పొదుపులో వేసిన తర్వాత డాక్టర్ కు రుణాలు ఇవ్వాలని అవన్నీ వాళ్ళు తీసుకున్నారు. అతను మనకున్న కష్టపడినటువంటి సొమ్ము చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి సొమ్ము విలువ లేకుండా పోతుంది. అదేవిధంగా పసుపు కుంకాల కింద అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నటువంటి కార్యక్రమాలు కూడా మనం చాలా మంది కూడా పసుపు కుంకాల కింద కూడా డబ్బులు ఇవ్వబోతున్నాం. అది కూడా రేపు అసెంబ్లీలో ప్రకటించండి అది 30వ తారీఖు నుండి. అదే 2014లో నిన్న వచ్చింది ఈ ట్రాప్ మాకు 2014లో కట్టినటువంటి ఇళ్ళకి జ్యోతిలేరు గారు మేము అడగడం జరిగింది. 2014లో కట్టినటువంటి ఇళ్ళకి దానికి మరి అనుసంధానంగా మనం ఏమైనా ఇస్తే బాగుంటుందనే ఉద్దేశంతో నేను అడగడం జరిగింది. అలాగే జ్యోతిలేరు కూడా ఎమ్మెల్యేలు అడగడం జరిగింది. అదే రాత్రి కేబినెట్ లో కూడా ప్రకటించారు 2014లో కట్టినటువంటి ఇళ్ళకి 60000 రూపాయలు ఇద్దామని చాలా మేము 50 ఇస్తే 50 ఉంటే డబ్బు ఇచ్చినందుకు మీతో పాటు నాకు కూడా చాలా హ్యాపీ. అందులో నేను కూడా నేను నాకు ఇల్లు ఉండదు కదా నా కారణం నేను అబద్ధం ఆడాను. మిమ్మల్ని ఓట్లు అడుక్కున్నప్పుడు నేను అబద్ధం ఆడాను. పైనుంచి ఆకలి లేకపోయినా మీరు ఇల్లు కట్టేసుకోండి ఆ డబ్బులు కూడా మనం అట్టు పట్టుకొచ్చిద్దాం అని చెప్పేసి కూడా ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పడం కూడా జరిగింది. ఎంపీ గారు వేది మీద రావాల్సిందిగా కోరుతున్నాండి 5000. అదేవిధంగా చాలా దాన్ని కూడా మరి ఎప్పుడు ఇస్తారు ఏ విధంగా ఇస్తారు నేను 2015 నుంచి మొదలు పెడతానే ఉన్నాను ఈ సమస్య. మీరు కూడా మా మీద చెరగ పడుతూనే ఉన్నారు. ఈ 2014 ఇల్లు మీరు అడుగుతున్నారు ఎంత ఇస్తారని మంత్రి మీద మాత్రమే కాదు కూడా చిన్న వయసులోనే
ఆయన తండ్రికి తగ్గ తరణిగా నిరూపించుకునే ఈ రాష్ట్రాన్ని ముఖ్య పాత్ర పేరు కదా దాదాపు రాష్ట్రంలో